వాళ్ళు హోదా కోసం వాళ్ళు కాకపోతే ఎవరు చేశారు? అవన్నీ అట్లాంటి దానికి దానికి సంబంధం లేని ప్రశ్నలు వేస్తే ఏం చెప్తాం? మీరు ప్రశ్నలు వేసేటప్పుడే సరిగా వేయండి, దానివల్ల మీకు ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం ఉండదు. ఇప్పుడు వాళ్ళు ప్రత్యేక హోదా కోసం వైసీపీ కాకపోతే టీడీపీ వాళ్ళు చేశారా? ఇప్పుడు ఇవాళ సునీల సోదరు ఏం చెప్పాడు? ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ మీద చంద్రబాబు గారు చూసి ఆయన ఆమోద ముద్ర వేసిన తర్వాతే నేను సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చాను, వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పారు. కాబట్టి ఆ ఇష్యూ వేరు, నిమ్మగడ్డ ప్రసాద్ ఇష్యూ వేరు. నిమ్మగడ్డ ప్రసాదే కాదు, ఎవరు మన వాళ్ళు విదేశాల్లో ఇబ్బంది పడుతున్నా ఎంపీల బాధ్యత అది, వెంటనే విదేశాంగ శాఖకు వెళ్ళటం చెప్పటం ఇవన్నీ కూడా. నిజానికి నిమ్మగడ్డ ప్రసాద్ గారిది ఏమైంది కరెక్ట్గా అదే రోజు మీరు ఈ ప్రశ్న వేశారే కానీ ఇంకో ప్రశ్న కూడా వేసి ఉండాల్సింది. అదేమిటంటే వ్యాన్పిక్కి ప్రాజెక్టు ముందు తీసుకెళ్ళిపోవచ్చు, అసలు ఆస్తు జప్తు చేయటం ఏంటి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అపలేట్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చినట్టుగా వార్త వచ్చింది. నేను కూడా వార్త చదివాను. అది ఆ రోజుల్లో కాంగ్రెస్ టీడీపీలు కలిసి కొమ్మక్కు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి రెండు కూడా కారణమయ్యాయంటే కొంచెం అది పెద్ద పదమే వాడచ్చు, కానీ అది వాస్తవం. ఎందుకనంటే నిమ్మగడ్డ ప్రసాద్ గారు కానీ ఆ రోజు ప్రభుత్వంతో ఒప్పందమయ్యి 15,000 ఎకరాలు సేకరించి అందులో ఒక పవర్ ప్రాజెక్ట్, కొన్ని పవర్ ప్రాజెక్టులు, తర్వాత రకరకాల ఇండస్ట్రీలు, వాడరేవు ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు. అందులో భాగంగా రస్ అల్ ఖైమా అనే దేశం నుంచి 700 కోట్లు 800 కోట్లు లోన్ కూడా తీసుకొచ్చారు, తెచ్చి ఇవన్నీ చేశారు. చేస్తున్న టైంలో ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ఏం చేయాలి, అవన్నీ ఇంప్లిమెంట్ కాకపోతే, పరిశ్రమలు రాకపోతే అరెస్ట్ చేయాలి కానీ కేసులు పెట్టాలి కానీ పరిశ్రమల కోసం కింద మీద పడుతున్న వాళ్ళని భూమిని సేకరించిన తర్వాత అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ ప్రభుత్వం మొత్తం వ్యాన్పిక్ ప్రాజెక్ట్ పెండింగ్లో పడే విధంగా జగన్ గారి మీద కక్షతోటి చంద్రబాబు గారు లేదా సోనియా గాంధీ గారు చేసిన నిర్వాకం ఫలితంగా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. నిజానికి కేవలం వ్యాన్పిక్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళనిచ్చుంటే అప్పుడు కనుక నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఆ ప్రాజెక్టులో ఏమి పెట్టకపోతే అప్పుడు అరెస్ట్ చేసినా కేసులు పెట్టినా ఏమన్నా అవుతుంది. కానీ ఈరోజు ఆయన సెర్బియా దేశంలో ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకు వచ్చింది? కేవలం కాంగ్రెస్ టీడీపీల నిర్వాహకంలో వచ్చింది, ఆ ప్రాజెక్టును ముందుకు వెళ్ళలేకపోవటం వల్ల వచ్చింది. జగన్ గారికి ఎక్కడ రాజకీయంగా పెరిగిపోతున్నాడు అనే కక్షతోటి వాళ్ళిద్దరూ చేసి సిబిఐ లక్ష్మీనారాయణ అడ్డం పెట్టుకుని ఆ సిబిఐ లక్ష్మీనారాయణ గారు ఉన్నాయి లేని కేసులు పెట్టి 1-2 ఛార్జీలు పెట్టి నా గందరగోళం చేసి రాజకీయ నాయకులు ఏం చెప్తే అది చేసి అంత గందరగోళం చేసిన ఫలితంగా ఇప్పుడు మరి వ్యాన్పిక్ ప్రాజెక్టు ముందుకెళ్ళొచ్చు అని చెప్పింది. మరి ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారు తప్పు చేసినట్లా సరే, వాళ్ళు అక్కడ ఆయన ఇబ్బంది పడుతుండొచ్చు. అక్కడ అంతకుముందు జరిగిన పరిణామ క్రమంలో వాళ్ళు కంప్లైంట్ చేశారు, మేము అప్పు ఇచ్చాము కాబట్టి ఆయన మా మీద ఆయన మీద కేసు పెట్టారు, మా డబ్బులు మాకు ఇవ్వాలని కేసు పెట్టారు. సరే ఆయన ఎట్లా బయటకు వస్తాడు, ఏం చేస్తారు, అది సహజంగానే ఎవరైనా సరే ఒక పారిశ్రామికవేత్త అక్కడ ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా ఆయన ఏమి ప్రాజెక్టు ఆయనకి ఆపలేదు కదా. ఇది కేవలం ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన నిర్వాహకానికి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. నేను అనుకోవటం బహుశా అక్కడ కూడా వాళ్ళు ఇప్పుడు ఈ వ్యాన్పిక్ ప్రాజెక్ట్కి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అప్లేట్ ట్రిబ్యునల్ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఆ పాయింట్ మీద వాళ్ళకి అక్కడ చెప్పి ఇక్కడ లోన్ తీర్చే వ్యవహారం ఏదైనా ఏర్పాటు చేసుకుని నిమ్మగడ్డ ప్రసాద్ గారు బయటకు వస్తారని నేను అనుకుంటున్నాను. వచ్చి ఆయన ఇక్కడ ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చినందున అక్కడ వ్యాన్పిక్ ఏరియాలో ఉన్నటువంటి 11,000 ఎకరాల్లో మంచి పరిశ్రమలు వచ్చేటట్టు చేసి వాటన్నింటినీ అంటే మరి ఆ కేసులన్నీ సెటిలైజర్ చేసి ముందు అక్కడ పరిశ్రమలు వచ్చేటట్టు చేస్తే గొప్ప ఈ పాటికి అసలు నిజానికి ఆ వ్యాన్పిక్ ప్రాజెక్ట్ కనుక వాళ్ళు చెప్పిన రీతిలో కనుక యథాప్రకారం అదే ప్రకారం ముందు తీసుకెళ్ళినట్లయితే ప్రకాశం గుంటూరు జిల్లాల మధ్య బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ ఏరియా వచ్చిండేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చీలిపోయిన తర్వాత కూడా అది ఒక పెద్ద వరంగా మారేది. కానీ దురదృష్టవశాత్తు సోనియా గాంధీ, చంద్రబాబు, ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల దుర్మార్గపు కేసుల వల్ల ఆ ప్రాజెక్టు ఇబ్బందులు పడింది, మొత్తం గందరగోళమైంది, చివరికి నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. మరి ఇప్పటికైనా సరే ఆ ప్రాజెక్టు ముందుకెళ్లాలని మాబోటి వాళ్ళం అయితే కోరుకుంటాం. ఎందుకంటే 11,000 ఎకరాలు సేకరించారు కదా, ఆ ప్రాజెక్టులు ఆ దాంట్లో కొత్త కొత్త ప్రాజెక్టులు వేస్తే ఆంధ్రప్రదేశ్కి చాలా మేలు జరుగుతుంది. అప్పుడు ప్రత్యేక హోదా ఇష్యూస్ రాయితీలన్నీ వాడుకుని దీని మీద ముందుకెళ్లాలని అయితే మాబోటి వాళ్ళం సలహా ఇస్తాం.